ఇద్దరు సహోదరులు కలిసి ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉన్నారు. ట్రైన్ ఒక స్టేషన్ దగ్గర ఆగింది. ఆగినప్పుడు చెరుకు గడలో చెరుకు ముక్కలో చెరుకు గడలో అని చెప్ప అంటే ఇద్దరు కొనుక్కున్నారు. ట్రైన్ వెళ్తున్నప్పుడు చెరుకు చెరుకు గడ చేతిలో తీసుకొని చక్కగా పిప్పంతా లాగేసి ఒక ఆవిడేమో కిటికీలోంచి బయట విసురుతుంది, ఇంకో ఆవిడేమో లాగినటువంటి ఆ పిప్పు చక్కగా ఒక పొట్లంలో పెట్టింది. ఇటుపక్క కూర్చున్న ఆవిడ అనుకుంటుంది, పిచ్చిది లాగినటువంటి ఆ చెత్త ఆ పిప్పు అంతా పక్కన పెడుతుంది ఏమిటి అని చెప్పి పాపం ఈమె చెరుగ్గడ మొత్తం పీల్చి పిప్పు చేసి ఆ పిప్పు అంతా బయటపడేసి గురకబెట్టి నిద్రపోయింది. అటువైపు ఉన్న ఆవిడ ఏం చేసిందంటే అదే చెరుకు గడ తాను కూడా నవిలి ఉన్నటువంటి పైపేడు అదంతా కలిపి ఒక చక్కని బుట్టలా అల్లింది. ఎలా అల్లింది? దాంతోనే చక్కని బుట్ట అల్లింది. ఈమె లేచేసరికి చక్కని బుట్ట అక్కడ ఉంది. అరే అద్భుతంగా ఉంది ఈ బుట్ట, మీరు కొన్నారా అంటే, నేను కొనలా. మరి ఎలా చేశారు దీన్ని? మీరు చెరుగ్గడ పిప్పు లాగారు కదా, ఆ లాగినటువంటి దాంతోనే నేను బుట్ట తయారు చేశా. ఎంత అర్థంగా ఉందో, ఎంత బాగుందో. ఇది కానీ మా ఇంటికి తీసుకెళ్ళి మా అమ్మాయికి ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో. ఇస్తారా ఫ్రీగా? నేనెందుకు ఇస్తా ఫ్రీగా నీకు? మరి ఎంతకి ఇస్తారు? 200 రూపాయలు. 200 రూపాయల అయినా కానీ ఇది తీసుకెళ్తే మా అమ్మాయి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది, సర్లే అని చెప్పేసి ఆ 200 రూపాయలతో ఈమె కొనుక్కుంది. మరి ఈమె చెత్త అంతా ఏం చేసింది? ఈమె పిప్ప అంతా ఏం చేసింది? అర్థమైందా? నేర్చుకున్న వాళ్ళేమో జీవితంలో పైకి వస్తారు, నేర్చుకోలేని వాళ్ళేమో ఉన్నది కాస్త ఖాళీ చేసుకుంటారు. నేర్చుకుందాం. పైకి రావాలని ఆశపడుతున్నావా? నేర్చుకోండి. సహోదరి సహోదరులు, మీరు ఏ పని చేసినా ఆ పనిలో నైపుణ్యత ఉండాలి. నైపుణ్యత లేకపోయినట్లయితే నువ్వు నిన్ను ఉద్యోగానికి అది కూడా ఉంచుతానండి. ఆ మాట సామెతల గ్రంథము 10:26, సోమరి తనను పనికి పెట్టువారికి ఏమిటట, పండ్లకు పులుసు వంటి వాడు కండ్లకు పొగ వంటి వాడు. సోమరి పోతున్న ఎవడైనా పనిలో పెట్టుకున్నాడంటే వాడికి కన్నీరే, ఏడిపించి పడేస్తాడు. పంటికి పులుసు లాంటి వాడట, కంటికి పొగలాడేవాడు. ఈరోజు మనలో సోమరిపోతులు ఉన్నారు. మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారో అక్కడ వాళ్ళని ఏడిపించి పడేస్తున్నారు. ఏ ఇంట్లో పనిచేస్తున్నారో ఆ ఇంట్లో వాళ్ళని ఏడిపించి పడేస్తున్నారు. సేవలో పాలు పంచుకునే వాళ్ళు కూడా కొంతమంది సోమరిపోతులు ఉన్నారు, తెగడిపించేస్తారు సేవను అప్పగించిన వారికి. వింటున్నారా? సోమరులేమో ఏడిపించేస్తారు, నైపుణ్యత గలవారేమో రాజుల ఎదుట నిలబడతారు. నా ఆశ నువ్వు పైకి రావాలి, ఉన్నతమైన స్థితికి రావాలి. అయితే ఏం చేయాలి? నీ పనిలో నైపుణ్యత సంపాదించు. దావీదు నైపుణ్యత గలవాడు. ఎక్కడి నుంచి వచ్చింది నైపుణ్యత? ప్రాక్టీస్. ప్రాక్టీస్ చేశాడు. ఎప్పుడు ప్రాక్టీస్ చేశాడు? ఖాళీ సమయంలో. అడుగుతున్న సహోదరి సహోదరి, ఏం చేస్తున్నావు ఖాళీ సమయంలో? టైం వేస్ట్ చేస్తున్నావు. పనికి మాలిన వాటిని చూస్తూ, పనికి వాళ్ళని వాటిని వాళ్ళతో మాట్లాడుతూ, చాటింగ్ చేస్తూ, సోషల్ మీడియాలో సమయం పాడు చేస్తూ ఏం సాధిస్తున్నావు నువ్వు? భార్య నిర్లక్ష్యం చేసి, భర్త నిర్లక్ష్యం చేసి, బిడ్డలు నిర్లక్ష్యం చేసి, చదువు నిర్లక్ష్యం చేసి, ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేసి, భవిష్యత్తు నిర్లక్ష్యం చేసి, ఆత్మీయతను నిర్లక్ష్యం చేసి ఏమి సాధిస్తావు నువ్వు సమయాన్ని వేస్ట్ చేసుకుని? ఈరోజు తీర్మానం తీసుకో, నా సెల్ ఫోన్ మీద ఎక్కువ సమయం గడపను, నా సెల్ ఫోన్లో ఎక్కువ సమయాన్ని వేస్ట్ చేసుకోను. జీవితంలో దేవునికి మహిమ తెచ్చేవి, నా కుటుంబానికి మేలు చేసేవి నేర్చుకుంటా, బిడ్డలను ఎలా పెంచాలో నేర్చుకుంటా, తల్లిగా తండ్రిగా ఆత్మీయతను ఎలా పంచాలో నేర్చుకుంటా, ఉద్యోగంలో నాకు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళను ఎలా సంతోషపరచాలో. పాపిష్టి పనులు చేసి కాదు సుమా, కష్టపడి ఎలా నేను ఉద్యోగం ఇచ్చిన వారిని సంతోషించాలో, ఇచ్చిన పని ఎలా పూర్తి చేయాలి. అదే సమయంలో నైపుణ్యత నాకు దయచేయను ఆయన. సమయాన్ని పాడు చేసుకోకుండా ఏదో ఒకటి నేర్చుకునే మనసు నాకు దయచేయను ఆయన. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు, టైం వేస్ట్ చేసుకుంటున్నాను వ్యర్థమైన వాటి కోసం,
నా సమయాన్ని, నా శరీరాన్ని, నా తలాంతులను పాడు చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి నేను నైపుణ్యత కలిగి జీవిస్తాను, ఇక్కడ నుంచి నేను దేవుని సన్నిధిని కలిగి జీవిస్తాను, నా కోసం ప్రార్థన చేయండి అన్నవారు ఉన్నట్లయితే మీ హస్తాన్ని ప్రభు చూపిస్తారా? మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీ సన్నిధిని పోగొట్టుకున్నాడు సంసోను, నీ సన్నిధిని పోగొట్టుకున్నాడు సౌలు, నీ సన్నిధిని పోగొట్టుకున్నాడు సొలొమోను, ఈ ముగ్గురు కూడా నీ చేత శిక్షించబడ్డారు. నైపుణ్యత కలిగిన వారిని చూశారా? అతడు రాజుల ఎదుట నిలబడతాడు. నాయనా, అనేక మంది యవ్వన బిడ్డలు రాజుల ఎదుట నిలబడేటటువంటి నైపుణ్యతను దయచేయండి. వారి చదువులో నైపుణ్యతనివ్వండి, ఉద్యోగం చేసే విషయంలో నైపుణ్యతనివ్వండి, జ్ఞానమును సంపాదించే విషయంలో నైపుణ్యతనివ్వండి, అలాగే కుటుంబమును కట్టుకునే విషయంలో నైపుణ్యతను దయచేయండి. బిడ్డలను ప్రభు ఆత్మీయతతో పెంచేటటువంటి విషయంలో నైపుణ్యతను దయచేయండి. అయ్యా, నైపుణ్యత గలవాడు నేర్చుకునివాడు, నేర్చుకునే మనస్తత్వం మాకు దయచేయండి. ఈరోజు విత్తబడిన వాక్యాన్ని మా జీవితంలో, నా జీవితంలో ఫలింపచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. డైలీ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్తో మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సరే.